పడుతున్నాడని వాళ్ళే యూజ్ చేయండి దయచేసి. కాబట్టి నేను కూడా మాక్సిమం ఇంకా సిలిండర్ల ట్రై చేస్తున్నా. మీరు కూడా అందరూ కూడా అర్థం చేసుకొని మన సమన్వయంతో అందరము ప్రాణాలతో ఉండేటట్టుగా ఒకరు ప్రాణం ఒకరు కాపాడుకునే విధంగా మనము మన నియోజకవర్గంలో అందరం కూడా కలిసిమెలిసి ఈ కోఆపరేషన్ ఉండాలనేది నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. దయచేసి అన్నిగా భావించొద్దు. ఇప్పుడు నేను రిస్క్ చేసి ముందుకొచ్చిన నేను ఒక ధైర్యం ఇస్తున్నా, మీకు ఒక నమ్మకం ఇస్తున్నా. ఎమర్జెన్సీలో మీకు ఎమర్జెన్సీ ఆక్సిజన్ రావాలి, సిలిండర్ పంపండి అంటే పంపించేస్తా. ఆ ఇబ్బంది లేదుగా. అలాంటి ఏర్పాట్లు నేను చేస్తున్నా, స్టిల్ అదే పని మీద ఉన్నా, వేరే పని ఏది కూడా లేదు. కాబట్టి ఈ సింగిల్ పని పెట్టుకున్నా. కాబట్టి దయచేసి మీరు కూడా అధైర్యపడకండి, ఇబ్బంది పడకండి, ప్రెషర్స్ పెంచకండి. ఇప్పుడు ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకు కూడా ప్రెషర్స్ వస్తే కూడా ఫీల్డ్లో పని చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో అరేబ్బా ఎందుకు పెట్టుకున్నామా అనే ఇప్పుడు అందరూ పెట్టుకోరు. ఇప్పుడు ఈ రిస్క్ ఎవరు చేస్తారు చెప్పండి, మీరే ఆలోచన చేయండి. కాబట్టి మా ఇది ఒకరినొకరు మనం బతికించుకునే బాధ్యత కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నా. ప్లీజ్ మీరు కూడా కోఆపరేట్ చేయండి. వెరీ 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 ఎమర్జెన్సీ దమ్మార్తే లేదు, ఫోన్ చేయండి వచ్చేస్తుంది. కానీ ఈ ప్రికాషన్ ముందే తెచ్చిపెట్టుకుందామని ఆలోచన ఎవరు కూడా చేయొద్దు అని నేను నియోజకవర్గంలో అంత ప్రజానికానికి అందరు కూడా మరీ కోరుతున్నాను. నేను దయచేసి అలాంటివి చేయకండి. మీకు ఆక్సిజను మనకు పడంచేర ప్రాంతంలో ఇవ్వడానికి ఉన్నది, సిలిండర్ ప్రాబ్లం ఉంది. అందరు కోఆపరేట్ చేయండి. ఇంకా ఎక్కువ సిలిండర్స్ మొబిలైజేషన్ చేయడానికి నేను అదే పని మీద ఉన్నా, ఇంకా వేరే పని లేదు, అదే పని మీద ఉన్నా. తప్పకుండా నియోజకవర్గంలో దమ్మాడక చనిపోతురు, ఆక్సిజన్ అందగా చనిపోతున్న పరిస్థితి లేకుండా నేను ఎంత వీలైతే నేను కానీ మా ఫ్యామిలీ కానీ మా భార్య కానీ లేకపోతే మా పిఎల్ కానీ ఆఫీస్ కానీ పార్టీ ప్రెసిడెంట్లు కానీ బ్లాక్ ప్రెసిడెంట్ అందరు ఫీల్డ్లు ఉన్నారు అంతా. ఎక్కడదక్కడ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మిగతా కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు అందరు ఫీల్డ్లో ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు కోఆపరేట్ చేయాలని నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా నాకు ఒక పేషెంట్ ఫోన్ చేస్తున్నాడు, నాకు ఎమర్జెన్సీ బెడ్ కావాలన్నా అని అంటున్నాడు. మేము ఏం చేస్తున్నాం, హైదరాబాద్లో ఒక బెడ్ పెడుతున్నాం. పెట్టిన వేరే బెడ్ అక్కడ పెట్టి ఇంకో పేషెంట్ అక్కడ ఇవ్వక వీళ్ళు ఇన్ టైంలో పోతలేరు. మళ్ళీ ఇప్పుడు సంగారెడ్డిలో మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మాకు 90% డ్యామేజ్ అయిపోయింది, మాకు బెడ్ కావాలనేసరికి నాకు అవకాశం ఉన్న దగ్గర కాచిగూడలో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ ట్రై చేస్తున్నా, పెట్టిపిస్తున్నా నా ప్రెషర్ పెట్టి. ఒక 3 గంటలు 5 గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు, పోతలేరు, అక్కడ ఇంకో పేషెంట్కి అవకాశం రాకుండా చేస్తున్నారు. దయచేసి ఇలాంటి టైంలో మనము ఒకవేళ నిజంగా ఎక్కడ దొరుకుతలేవు, ఎమర్జెన్సీ ఉందంటే మాకు చెయ్యండి, మేము బెడ్ పెట్టిస్తాం. కానీ పెట్టినా వెళ్ళిపోవాలి తొందరగా. మీరు బెడ్ పెట్టిన తర్వాత కూడా ఎవరు ఒక 6 గంటలు 7 గంటలు డిసిజన్ తీసుకుంటలేరు. తర్వాత ఏం చేస్తున్నారంటే మాకు అవసరం లేదన్నా ఇప్పుడని అంటున్నారు. ఇలాంటి ఇబ్బందులు కూడా మాకు వస్తున్నాయి. ప్లీజ్ కోఆపరేట్ చేయమని నియోజకవర్గంలో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆక్సిజన్ విషయంలో కానీ, హాస్పిటల్లో బెడ్స్ విషయంలో కానీ, ఇప్పుడు కొంత ప్రైవేట్ హాస్పిటల్లో ఒక 2 ముగ్గురు కూడా మాట్లాడడం జరిగింది, మాకు ఆక్సిజన్ అందుతలేదని అంటే అది కూడా ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా మాకు ఆక్సిజను మాకు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటళ్ళలో మాకు ఆక్సిజన్ కావాలన్నా ఫిల్లింగ్ కావాలంటే కూడా దయచేసి ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మా దగ్గర సిలిండర్స్ ఉన్నాయి, మాకు ఆక్సిజన్ ఫిల్లింగ్ కోసం తొందరగా చేయాలంటే మా ఆఫీసు రఘు పిఏకి మీరు సంప్రదించండి, నేను డైరెక్షన్ ఇస్తాను. కావాలనుకుంటే మీరు లైన్ నిలబోయి నిలబడి తీసుకొచ్చే పరిస్థితి మీకు లేకపోతే కూడా నేను కంపెనీలతో మాట్లాడి నేను రఘు చెప్పిన ఆల్రెడీ అది కూడా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దయచేసి మీరు ఆఫీస్తున్న మా పిఏ ఆఫీసు నుంచి మీరు క్యాంప్ ఆఫీస్ నుంచి సపోర్ట్ తీసుకోండి. ఆల్రెడీ నేను జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది, వారు కూడా పాపం ఆయన కూడా అదే పని మీద ఉన్నాడు. ఎనీహౌ ప్రైవేట్ హాస్పిటల్లో పోయిన వాళ్ళందరూ కూడా ప్రజలే, వాళ్ళని కాపాడాల్సింది. ఇంకో మాట కూడా చెప్తున్నా దయచేసి నియోజకవర్గంలో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వెంటిలేటర్ ఒక్కటే మీకు అవైలబుల్ లేదు. ఆక్సిజన్ పుష్కలంగా ఉంది, ఆక్సిజన్ పుష్కలంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. దయచేసి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గమనించాలి. దమ్మాడతలేదు, దమ్మాడకనే చనిపోతామనే భయం ఉంటే ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఆక్సిజన్ అందుబాటులో ఉంది. సూపరింటెండెంట్ గారు కూడా మేము చెప్పడం జరిగింది, ఆడ సెంట్రలైజ్ ఈ ఆక్సిజన్ ఉంది, ఆడ ఎంతంత ఆక్సిజన్ ఉంది. దయచేసి ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళు మీరు ఇమీడియట్ వెళ్ళండి, కావాలంటే
అలాంటి ఫెసిలిటీస్ అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే కూడా మీరు మా క్యాంప్ ఆఫీస్ ఫోన్ చేయండి లేకపోతే నిర్మలకు ఫోన్ చేయండి అన్ని ఫోన్లు అవైలబుల్ ఉన్నాయి దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వెంటిలేటర్ తప్పించి ఆక్సిజన్ అవైలబుల్ ఉంది అది కూడా వాడుకునే ప్రయత్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా చేయండి నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కాక ఇంకేదన్నా ఇప్పుడు కోవిడ్కి సంబంధించిన ఇంజెక్షన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు ఆ ఇబ్బంది కూడా మీకు లేదు కాబట్టి దయచేసి మీరు మరీ అంటే ఎట్లయిపోతుందంటే మాక్సిమం అంటే 70-80-90% ఇండ్ల కాడనే ఉండి డ్యామేజ్ అంటే లంగ్స్ డ్యామేజ్ అయినాక పోతున్నారు మీరు ఆ మిస్టేక్ చేయకండి కంటిన్యూగా 48 గంటల తర్వాత దగ్గు ఉన్నా జ్వరం ఉన్నా లేకపోతే మోషన్స్ ఉన్నా సర్ది ఉన్నా ఏది ఉన్నా సరే దయచేసి 48 గంటలు అంటే మూడో రోజు కూడా మీకు ఇలాంటి ఇలాంటి జ్వరం కానీ జలుబు కానీ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఏది ఉన్నా సరే మూడవ రోజుకి ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి అప్రోచ్ కండి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే 6 రోజులకు 7 రోజుల తర్వాత అప్రోచ్ అవుతున్నారు 7వ రోజుకి 8వ రోజుకి లంగ్స్ ఇన్ఫెక్షన్ డ్యామేజ్ ఇన్ఫెక్షన్ అయ్యి డ్యామేజ్ అయిపోతున్నాయి అంటే 80-90%లకు వెళ్ళిపోతున్నారు ఆ టైంలో మీరు హాస్పిటల్స్ అంటున్నారు ఇప్పుడు ఎందుకు అవకాశం మనకు ఉంది కదా 3 రోజులు కంటిన్యూగా జ్వరం ఉంటే మామూలు జ్వరమే అని ఎందుకు ఊరుకుంటున్నారు 48 గంటలు కంటిన్యూగా ఈ 4 లక్షణాలు ఉంటే 3వ రోజు మీరు ఇమీడియట్లీ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ఇమీడియట్ అప్రోచ్ కండి ఆల్రెడీ ఇదని ఉంటే మా క్యాంప్ ఆఫీస్ చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఫెసిలిటీస్ అందుతలేవంటే మేము కోఆర్డినేషన్ చేస్తాం కదా దయచేసి మీరు అందరూ కూడా ఇన్ టైంలో దయచేసి ఇన్ టైంలో అంటే 3 రోజుల లోపలే కంటిన్యూగా ఈ జ్వరాలు గిరాలు ఉంటే మీరు హాస్పిటల్లోకి వెళ్ళిపోండి దయచేసి 7 రోజుల తర్వాత 8 రోజుల తర్వాత హాస్పిటల్ పోవాలని ఆలోచన తీసేసేయండి అప్పటికే లంగ్స్ డ్యామేజ్ అయ్యి చనిపోతున్నారు కాబట్టి ఇవన్నీ కొన్ని విషయాలు వాస్తవాలు నేను డాక్టర్ కాకపోయినా అనుభవంతో ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నా కాబట్టి అనేక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండండి ఇన్ టైంలో దవాఖానలకు అటెండ్ కండి ఇన్ టైంలో లేట్ చేయకండి ఆక్సిజన్ వీలైనంత వరకు మా సహకారం ఉంటుంది సిలిండర్లు ఎవరు కూడా బ్లాక్ చేయొద్దు దయచేసి మీ అందరూ కూడా పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను మేము ఎంత ఇబ్బంది అయినా ఎన్ని విమర్శలు మా మీద వచ్చినా ఇన్ టైంలో అందుతలేదు అని ఎవరైనా అన్నా మేము ఏం నారాజు కాము ఎందుకంటే ఇవన్నీ మామూలే చేసేటోడిని తిడతారు అనేటోడి మీద రాళ్ళెత్తేస్తారు సహజంగా ఇవి ఎక్కడైనా ఉంటాయి దీన్ని ఏం పట్టించుకోను నేను మీ నాకు చాలా ఓపిక ఉంది మా క్యాడర్కు ఓపిక ఉంది వీలైనంత వరకు సంగారెడ్డిలో ఆక్సిజన్ లేక చనిపోతున్నారు అనే పరిస్థితి రావద్దు అనే దాని మీదనే ఈ ధైర్యం చేసిన అందరూ కూడా సహకరించాలని నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా నేను ఈ వీడియో ద్వారా అందరు కూడా నా యొక్క విన్నపాన్ని వ్యక్తం చేస్తూ అందరు కూడా నా యొక్క నమస్కారం. Thank you.